హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెస్ట్ బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ ఫోర్త్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ అండి, ఇది పేజ్ నెంబర్ 6లో ఉన్నది. అయితే ఇది మెటీరియల్ నౌన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది మనకి. ఇది థర్డ్ క్లాస్లో మనకి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ నేర్చుకున్నాం. ఈ ఫోర్త్ క్లాస్ సంబంధించి మెటీరియల్ నౌన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫోర్త్ క్లాస్ సంబంధించి ఎంతవరకు అవసరమో అంతే మనకి ఈ ఫోర్త్ క్లాస్లో యాక్టివిటీస్ సంబంధించి అండ్ డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక యాస్పిరెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం డెప్త్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మెటీరియల్ నౌన్స్ గురించి తెలుసుకునే ముందు వాటికైతే ఒక రూల్స్ అయితే ఉన్నాయండి మెటీరియల్ సంబంధించి. అయితే ఇక్కడ యాజువల్గా మెటీరియల్ నౌన్స్ కూడా నౌన్సే, అయితే కైండ్స్ ఆఫ్ అనమాట, అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. అందులో మనకి కామన్ నౌన్స్ ఉన్నాయి, ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి, అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఉన్నాయి, అదేవిధంగా మెటీరియల్ నౌన్స్ ఉన్నాయి, కలెక్టివ్ నౌన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ నౌన్స్లో ఒక కేటగిరీ అనమాట, ఇది మెటీరియల్ నౌన్ అనేటువంటిది ఒక కేటగిరీ. అయితే ఇక్కడ మనకి మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూద్దాం, తర్వాత దానికి సంబంధించిన రూల్స్ ఏంటి, తర్వాత మనకు ఉన్నటువంటి ఈ మెటీరియల్ నౌన్ సంబంధించి కేటగిరీస్ ఏంటి కూడా చూద్దాం. సో ఇక్కడ మెటీరియల్ నౌన్ అనేటువంటిది ఏంటని ఇచ్చారు చూడండి, నేమ్ ఆఫ్ ద మెటల్, అంటే ఒక పేరు అనమాట, అంటే ఒక లోహం యొక్క పేరు. అదేవిధంగా ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థం అనమాట, ఫ్రమ్ విచ్ ఏ థింగ్ ఈజ్ మేడ్, అంటే ఆ పదార్థం దేంతో తయారైందో దాన్ని మెటీరియల్ నౌన్ అంటారని చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఉన్న మెటీరియల్ నౌన్స్ సంబంధించి ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే, ఈ మెటీరియల్ నౌన్స్ అనేటువంటివి యూజువల్లీ అన్కౌంటబుల్ నౌన్స్ అండి. ఏంటండి, మెటీరియల్ నౌన్స్ యూజువల్లీ అన్కౌంటబుల్ నౌన్స్, అంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే మనకి వాటిని కౌంట్ చేయలేమన్నమాట. ఫర్ సపోజ్ షుగర్, షుగర్ అనేటువంటిది మనకు కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్, ఎందుకంటే మనం ఒక్కొక్క దాన్ని క్రిస్టల్ని మనం కౌంట్ చేయలేము కదా, అది అన్కౌంటబుల్ వస్తుంది. అంటే మనకి సింగులర్గానే ఉంటాయి ఇవి. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్స్ అనలేము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ చెప్పొచ్చు, ఆ రైస్ అది కూడా అన్కౌంటబుల్ నౌనే, మరి దాన్ని కూడా రైసెస్ అని చెప్పలేము కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్స్. అదేవిధంగా సింగులర్స్ కూడా, ఓకే, సింగులర్స్లోనే ఉంటాయి ఇవి. ఫస్ట్ రూల్ ఏంటంటే మెటీరియల్ నౌన్స్ యూజువల్లీ అన్కౌంటబుల్ నౌన్స్. అదేవిధంగా ఈ జనరల్లీ, అంటే ఈ మెటీరియల్ నౌన్కి మనకు ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయకూడదు. జనరల్గా మెటీరియల్ నౌన్కి సంబంధించి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఈ పాయింట్ మీకు దేనికి సంబంధించి అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో వర్క్ అవుద్ది అనమాట. అంటే మనకి ఎప్పుడైనా గోల్డ్ అని ఇచ్చి లేదా సిల్వర్ అని ఇచ్చి మనకి గోల్డ్ ఈజ్ ప్రీసియస్ మెటల్ అని చెప్పినప్పుడు మనకు ఆర్టికల్ అనేటువంటిది యూజ్ చేయకూడదు అనమాట. అది కూడా ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే జనరల్గా ఆర్టికల్ అనేటువంటిది, అంటే ఏ అండ్ ద అనేటువంటిది యూజ్ చేయకూడదు మెటీరియల్ నౌన్ ముందు. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే జనరల్గా యూజ్ చేయకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షన్ కూడా ఉంది, అది చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి కొన్ని కేటగిరీస్ ఏంటంటే ఈ మెటీరియల్లో సంబంధించి, అవి ప్లాంట్ ప్రోడక్ట్స్ లేదా ప్లాంట్ ప్రోడక్ట్సా, లేదా యానిమల్ ప్రోడక్ట్సా, లేదా నేచర్ నుంచి వచ్చాయా, లేదా మ్యాన్మేడ్ థింగ్సా, లేదా జియోలాజికల్ బాడీసా అనేటువంటిది మనకి కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే అర్థం చేసుకోవాలంటే మీకు ఇవన్నీ చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివేసి ఎక్స్ప్లెయిన్ చేసేసిన మాత్రాన మీకు యూజ్ ఏముండదు, అది మీరు చదువుకోగలరు. కానీ దాన్ని అనుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంతో పాటు మీరు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయగలరనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మెటీరియల్ నౌన్ అనేటువంటి కాన్సెప్టు ఈ వీడియో చూడకముందు, ఆ వీడియో చూసిన తర్వాత కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు అవి చాలా బాగా అర్థమవుతుంటాయి మెటీరియల్ నౌన్ సంబంధించి. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాంట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆ ప్లాంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మెటీరియల్ నౌన్ కిందకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ యానిమల్ ప్రోడక్ట్స్ కూడా మెటీరియల్ నౌన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే నేచర్ సంబంధించినటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శాండ్ కానీ, రాక్ కానీ, సన్లైట్ కానీ, ఇవన్నీ నేచురల్ సంబంధించినటువంటివి, అవి కూడా మనకి మెటీరియల్ నౌన్ కింద వస్తాయి. అదేవిధంగా మ్యాన్మేడ్ థింగ్స్ అనమాట, అంటే మనుషుల చేత తయారు చేయడం థింగ్స్ కూడా మెటీరియల్ నౌన్సే. సోప్ కానీ, తర్వాత ఆల్కహాల్ కానీ, సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ థింగ్స్. అదేవిధంగా జియోలాజికల్ బాడీస్ అంటే
మనకి చెప్పుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి మడ్ కానీ శాండ్ కానీ అలాంటివన్నీ జియోలాజికల్ బాడీస్ కిందకి వస్తాయి, రాక్ కానీ ఇలాంటివన్నీ సాలిడ్స్. సో ఇవి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒక ఈ ఫోర్త్ క్లాస్లో ఇచ్చినటువంటి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ, ద రెయిన్ కమ్ డౌన్ లైక్ ఫెబల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. అంటే ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, రెయిన్ ఎలా పడిందంట, రాళ్ళలా పడిందంట, గులకరాళ్ళలాగా ఈ బటర్ఫ్లైస్ మీద పడింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్లో ఏదైతే మనకి హైలైట్ చేసిందో అవి కూడా మెటీరియల్ నౌన్స్ అండి. అదేందండి, మరి ఇక్కడ ఇచ్చినటువంటి రెయిన్ రెయిన్ అనేటువంటిది, ఈ ఫెబల్స్ అనేటువంటిది ఇవి కూడా మెటీరియల్ నౌన్స్. సో మీకు మరి ఈ రెయిన్ అనేటువంటిది ఫెబల్స్ అనేటువంటిది మెటీరియల్ సంబంధించి ఏ కేటగిరీలో ఉంటాయంటే, ఇవి నేచర్ అనమాట, నేచర్ మెటీరియల్స్ నౌన్స్ ఫర్ ద నేచర్ అనమాట. అంటే నేచర్కి సంబంధించినటువంటి కేటగిరీలో అనమాట, అంటే రెయిన్ కానీ తర్వాత పెబల్స్ కానీ అంటే రాక్ కానీ అలాంటివన్నీ, ఓకే, ఆ కేటగిరీలకు ఈ మెటీరియల్ నౌన్స్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని అయితే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, సెంటెన్సెస్ అందులో కూడా వాళ్ళు ఏంటంటే హైలైట్ చేశారు కొన్ని మెటీరియల్ నౌన్స్, అవి కూడా ఏ కేటగిరీ చెందినటువంటివి అనేటువంటిది కూడా చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి హనీ కానీ, ఫస్ట్ దాంట్లో ఇచ్చినటువంటి హనీ కానీ, గోల్డ్ కానీ, వుడ్ కానీ, వాటర్ కానీ, ఊల్ కానీ, మీట్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, ఇవి ఈ సెంటెన్స్ ఈ సెవెన్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఈ మెటీరియల్ నౌన్స్, ఇవన్నీ మెటీరియల్ నౌన్సేనండి. హైలైట్ చేసినటువంటి హనీ కానీ, గోల్డ్ కానీ, వుడ్ కానీ, వాటర్ కానీ, ఊల్ కానీ, మీట్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్సే. అయితే సర్టెన్ కేటగిరీస్ ఉన్నాయి, వాటిని చూడండి. హనీ అనేటువంటిది ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నాం మనం, ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ, యానిమల్ ప్రోడక్ట్స్ కానీ, నేచర్ నుంచి వచ్చినటువంటి కానీ, మ్యాన్మేడ్ థింగ్స్ కానీ, జియాలజికల్ బాడీస్ కానీ, ఇవన్నీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి మెటీరియల్ నౌన్స్లో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ హనీ అనేటువంటిది కూడా మెటీరియల్లోనే. అయితే ఏ కేటగిరీలో ఉందంటే మనకి యానిమల్ ప్రోడక్ట్ అనమాట. ఇది మీకు డౌట్ రావచ్చు, హనీ అనేటువంటిది ప్లాంట్ నుంచి వస్తుంది కదా, మరి హనీ అనేటువంటిది యానిమల్ ప్రోడక్ట్ ఎలా అయింది అంటే, యాక్చువల్గా ఇక్కడ ప్రాసెస్ చేసేదంతా, హనీని తయారు చేసే ప్రాసెస్ చేసేదంతా మనకి యానిమల్స్ అండి, ఓకే, ఆ బీస్ అనమాట. సో అది యానిమల్ ప్రోడక్ట్. అండ్ గోల్డ్ అనేటువంటిది మెటల్ అనమాట, ఓకే. నెక్స్ట్ వుడ్, ఇది కూడా ప్లాంట్ ప్రోడక్ట్. సో ప్లాంట్ ప్రోడక్ట్ కూడా మనకి ఈ మెటీరియల్లో చెప్పుకున్నాం. తర్వాత వాటర్, ఈ వాటర్ అనేటువంటిది ఏంటి, మనకి నేచర్కి సంబంధించినటువంటి, ఓకే, ఇవి ఈ కేటగిరీలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఊలు అనేది ఏం నుంచి వస్తుంది మనకి, ఉలెన్ క్లాత్స్ అన్నీ యానిమల్స్ నుంచి వస్తాయి. సో ఇది కూడా మనకి మెటీరియల్లోను. నెక్స్ట్ మీట్, ఇది కూడా యానిమల్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ బ్రిక్స్, సిమెంట్, ఇవి మ్యాన్మేడ్ థింగ్స్ అనమాట. బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ మనుషులు తయారు చేసినాయి కాబట్టి ఇవి ఈ కేటగిరీలో వస్తాయి. సో ఇవన్నీ కూడా హనీ కానీ, గోల్డ్ కానీ, వుడ్ కానీ, వాటర్ కానీ, ఊల్ కానీ, మీట్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ ఏంటి, మెటీరియల్ నౌన్స్. సో ఇవన్నమాట. నెక్స్ట్ చూడండి, ద అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. అయితే మనకైతే యాక్టివిటీస్ కొన్ని ఇవ్వడం జరిగింది, ఇందులో మనం ఏంటంటే మెటీరియల్ నౌన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. చూడండి, చేయండి. సో సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. యాక్చువల్గా మెటల్స్ కూడా మనకి మెటీరియల్లోనే. మెటల్ అంటే గోల్డ్, సిల్వరు, డైమండు, ఇవన్నీ కూడా మెటీరియల్లోనే. సో సిల్వర్ అనేటువంటిది మనకి అండర్లైన్ చేయొచ్చు, ఇది మెటీరియల్లోను. నెక్స్ట్ చూడండి, ద హ్యాండ్ లేస్ ఎగ్స్. మనం ఏమనుకున్నాం, యానిమల్ ప్రోడక్ట్ ఏమనుకున్నాం, మెటీరియల్ నౌన్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఎగ్స్ అనేటువంటిది మెటీరియల్ నౌన్. నెక్స్ట్ చూడండి, ఐ యూజ్ కోకోనట్ ఆయిల్ ఫ్రమ్ హెయిర్. ఇక్కడ మనకి కోకోనట్ ఆయిల్, నెక్స్ట్ ఫ్రమ్ మై హెయిర్ అనుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ కోకోనట్ ఆయిల్ అనేటువంటిది మనకి మెటీరియల్ నౌన్ అనమాట. నెక్స్ట్ క్లోత్స్ అంటే ఈ మ్యాన్మేడ్ థింగ్స్ అనమాట, మనుషులు తయారు చేస్తారు కాబట్టి ఇవి మనకి మెటీరియల్ నౌన్ అనమాట. నెక్స్ట్ మిల్క్, ఇది కూడా ఒక ప్రోడక్ట్ అంటే యానిమల్ ప్రోడక్ట్ మిల్క్. సో ఇది కూడా మనకి మెటీరియల్ నౌన్. నెక్స్ట్ చూద్దాం, చీజ్.
చీజ్ అనేటువంటి కూడా మనకి ఇవి యానిమల్ ప్రోడక్ట్. నెక్స్ట్ చూద్దాం ఐరన్, ఏమనుకున్నాం మెటల్స్, మెటల్స్ అన్నీ కూడా మనకి ఏమన్నా మెటీరియల్ నౌన్ అన్నాం. నెక్స్ట్ మొబైల్ ఫోన్, ఇది కూడా మెటీరియల్ నౌనే ఎందుకంటే మ్యాన్ మేడ్ థింగ్. సో ఈ విధంగా మనకి మెటీరియల్ నౌన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కన్ఫ్యూజింగ్గా ఉండేటువంటి మెటీరియల్ నౌన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని. అదేంటంటే కాఫీ కానీ టీ కానీ ఆల్కహాల్ కానీ, చూడండి కాఫీ అండ్ టీ అండ్ ఆల్కహాల్, సన్లైట్, సన్లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సన్లైట్, ఎయిర్, ఎర్త్, శాండ్, రాక్, రెయిన్, మడ్, ఇవి కూడా మెటీరియల్ నౌన్సే. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజింగ్ మెటీరియల్ నౌన్స్ ఇవి, అంటే మనకి యాక్చువల్గా అవి మెటీరియల్ నౌన్ అనేటువంటి ఆశ్చర్యాన్ని కలిగేటువంటి ఈ నౌన్స్ అన్నమాట. ఈ సన్లైట్, ఎయిర్ ఒకటి, ఎర్త్ ఒకటి, శాండ్ ఒకటి, రాక్ ఒకటి, రెయిన్ ఒకటి, మడ్ ఒకటి, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్ అన్నమాట. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.